మేడ్చల్ జిల్లా దొమ్మాయిగూడ సర్కిల్లో గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ పార్టీల నుండి 1000 మందికి పైగా మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి మరియు విలేజ్ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మరియు తెరాస గ్రామ శాఖ ప్రెసిడెంట్ మాదిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ డొంగేన భాస్కర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, గోగుల వెంకటేష్, సరిత మిగిలిన సీనియర్ నాయకులు తెరాస పార్టీలో చేరారు. ఈరోజు దొమ్మాయిగూడ నూతన మున్సిపల్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరూ ఆదర్శపడి ఈ యొక్క ఎంత మంచి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఒక ఉద్దేశంతో ప్రజలకు మంచి జరిగే మంచి చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమర్థంలో మనం అందరం పనిచేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పార్టీలు మారుతూ మా తెలంగాణ రాష్ట్రపతి పార్టీలోకి కేసీఆర్తో కలిసి పనిచేయడానికి ముందొస్తూ ఈరోజు మా దమ్మగూడలో సుమారు 2 నుంచి 3 వేల మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్, తెలుగుదేశం, మిగతా పార్టీల నుంచి కూడా భారీ ఎత్తున ఈ చేరికలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఆదేశం ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈరోజు బయట అభివృద్ధి కార్యక్రమం ప్రాజెక్టు కానీ చూసుకున్నాం బాధపడద్దు చూద్దాం. అదేవిధంగా కేసీఆర్ గారు గుంటూరు కార్యక్రమ ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ సత్సామం చేయాలని కోరుకుంటూ ఎన్ని చెప్తున్నా కాబట్టి అదేవిధంగా కళ్యాణానికి రాజకుమారి కార్యక్రమం ఎంతో ప్రజలు ఉంటారు. దాని వల్ల ప్రజల్లో కూడా ఏంటంటే మన తెలంగాణ మన గ్రామాన్ని మన ఉన్నారని చెప్పాడు. 4 కోట్ల మంది కుటుంబ సభ్యుల మనం అంతా టోటల్ ఒక టీఆర్ఎస్ కుటుంబంగా మారబోతున్నాం కాబట్టి ఈ రోజు మేడ్చల్ శాసనసభ్యులు మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు మన కాన్స్టిట్యూన్సీ పార్టీలకు అతీతంగా అసలు పార్టీలే లేకుండా పోతున్నాయంటే అది మన మల్లారెడ్డి ఘనత అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ ఊర్లో పార్టీ లేదు సార్, యాక్చువల్గా ఏ ఊర్లో వేరే కార్యకర్త లేకుండానే పోతున్నాడు, ఏ ఊర్లో వేరే జెండానే లేదు. ఏ ఊర్లో చూసినా కానీ గులాబీ జెండా, ఏ ఇంటికి చూసినా కానీ గులాబీ జెండా, గుండే గుండెకు గులాబీ జెండా అని చెప్పేసి మన మల్లారెడ్డి తిరుగుతున్నాడు. కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మాకు 2 కాన్స్టిట్యూన్సీలు ఇంజార్జ్ ఇచ్చినప్పటికి కూడా మరి తుత్తూర్ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఇంజార్జ్ మాకు ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం మా మల్లన్న ఖచ్చితంగా కడుపు బలహీన వర్గాల కోసం కసితో పనిచేస్తున్నటువంటి మా మల్లన్న గారు మరి ఇంకా తోటి పోయి వేరే పార్టీ వ్యవస్థలు యాక్చువల్గా మిగిలించే పరిస్థితి లేదు కూడా పోయిందంటే పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా మన నరేందర్ రెడ్డి గారు కానీ మన భాస్కర్ గౌడ్ గారు కానీ అదే మాదిరిగా సరిత గారు కానీ, గాంధీ గారు కానీ, యమునా గారు కానీ, వెంకటరమణ గారు కానీ, భావాని గారు కానీ వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పెద్ద ఎత్తున మిగతా పార్టీల దగ్గర కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేసినట్లయితే జరిగినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జాంగీర్ భాయ్, మా ఇన్ఛార్జ్ జాంగీర్ భాయ్ గారు, అదే మాదిరిగా మా డిప్యూటీసీ రమాదేవమ్మ గారు, అదే మాదిరిగా మా సభా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, అదే మాదిరిగా మా సర్పంచ్ అనురాధ యాదగిరి గారు, అదే మాదిరిగా మా భాస్కర్ గారు, అదే మాదిరిగా సాయి గౌడ్ గారు, ఉప సర్పంచ్ కార్తీక్ గౌడ్ గారు, అదే మాదిరి నారాయణ గారు, మిగతా వార్డు మెంబర్లకు, మా సీనియర్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం.